హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్కుమార్. ఆర్ఆర్బి జేఈ May 24 సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన కొన్ని జనరల్ సైన్స్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, మనకు జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే కొంతమంది అభ్యర్థులు పంపించారు. సో వాటిని చూసినట్టయితే, క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరని చెప్పి అడిగారు. సో మనకు క్రెస్కోగ్రాఫ్ని కనుగొన్నది వచ్చేసి జగదీష్ చంద్రబోస్. ఆ తర్వాత వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందని చెప్పి అడిగారు. సో వరి పరిశోధన సంస్థ అన్నది కటక్లో ఉంది. సో అలాగే వీటికి సంబంధించి పత్తి పరిశోధన సంస్థ, అలాగే మిర్చి పరిశోధన సంస్థ ఎక్కడ ఉందని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది మనకు రిలేటెడ్గా. సో వచ్చే షిఫ్ట్లలో కూడా అడిగే ఉంది అవకాశం ఉంది కాబట్టి, సో వీటి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సో వాటిని ప్రిపేర్ కండి. మనకు మిర్చి పరిశోధన కేంద్రం వచ్చేసి అయితే గుంటూరులో ఉంది. ఇక ఆ తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే, కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి ఏది అని చెప్పి అడిగారు. సో మనకు కుక్క కాటు వల్ల వచ్చే వ్యాధి అయితే రేబీస్. సో దీన్ని లూయి పాచర్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏంటి అని చెప్పి అడిగారు. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది పెన్సిలిన్కి సంబంధించిన ఒకటి కనుగొనడం జరిగింది. సో పెన్సిలిన్, సో ఇలాగే ఇన్సులిన్ అని చెప్పి కూడా ఇంకోటి ఉంటుంది. సో ఆ విధంగా వీటికి రిలేటెడ్ సంబంధించిన మీరు ప్రిపేర్ అయినట్టయితే మీకు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి అని ఏది అని చెప్పి అడిగారు. సో మీ మనకు విటమిన్స్ వల్ల లోపాల వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి మీరు అన్నీ ప్రిపేర్ అయినట్టయితే సో ఈ విటమిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించిన బిట్టు కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. సో విటమిన్ సి వల్ల వచ్చే లోపం వల్ల వచ్చే వ్యాధి వచ్చి స్కర్వీ. ఇక మొదటి మహిళా సీఎం ఎవరు అని చెప్పి అడిగారు. సో మనకు మొదటి మహిళా సీఎం వచ్చేసి సుచేత కృపాలని అని చెప్పి, సో ఆన్సర్ వచ్చేసి సుచేత కృపాలని. ఆ తర్వాత మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని అంటారని చెప్పి పిలుస్తారని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. సో మనకు శుక్రుడు. సో మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ అనేది మనకు శుక్రుడు అనే గ్రహాన్ని పిలుస్తారు. ఇక సిఏఓ యొక్క కెమికల్ పేరు ఏందని చెప్పి అడిగారు. సో మనకు సిఏఓ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్ను సిఏఓ అంటారు. ఇక తర్వాత రష్యా నరేంద్ర మోడీకి ఇచ్చిన అవార్డు ఏదని చెప్పి కూడా మనకు అడగడం జరిగింది. సో మనకు ఆన్సర్ వచ్చేసి సెయింట్ ఆండ్రూ ది అపోస్టలే అని చెప్పి మనకు రష్యా యొక్క అత్యుత్తమ అవార్డు అనేది చెప్పుకోవచ్చు. సో ఇది నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకా మిగతా షిఫ్ట్ల వారు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే ఆ యొక్క ఎగ్జామ్స్ క్వశ్చన్లు మీకు తెలిసినవి గుర్తున్నవి మాకు ఈ కామెంట్ రూపంలో తెలిపినట్టయితే సో మేము వాటిని వీడియో రూపంలో మరింత మందికి చేరే విధంగా వీడియో చేస్తాం. సో ఇవి ప్రస్తుతానికి May 24 సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన జనరల్ సైన్స్ సంబంధించిన ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Just like a